హలో వ్యూయర్స్, 2 డేస్ నుండి మా స్పిరిచువల్ ప్లేసెస్ ఓన్లీ టెంపుల్స్ గురించే చెప్తున్నాను కదా. నౌ జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద నేచర్. పచ్చదనమే పచ్చదనమే, తొలి తొలి వలపే పచ్చదనమే, పచ్చిక నవ్వుల పచ్చదనమే, ఎతకు సంవత్సరం చెలి, ఎతకు సంవత్సరం చెలి. పచ్చదనమే పచ్చదనమే. చూశారు కదా ఈ ప్రకృతి అందాలు, నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ప్రశాంతంగా ఉందో. ఇక్కడ స్వచ్ఛమైన గాలి, క్రిస్టల్ క్లియర్ వాటర్ చాలా బాగుంది. మనస్సుకి ఎంతో ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈ ప్లేస్ దగ్గరలో బీచెస్, వాటర్ ఫాల్స్, హ్యాంగింగ్ బ్రిడ్జ్, కయాకింగ్ ఉంటాయి. మేము టైం ఎక్కువ లేక ఓన్లీ బ్యాక్ వాటర్ మాత్రమే వెళ్ళాము. ఈ బ్యాక్ వాటర్లో బోటింగ్కి వెళ్ళాము. ఈ బోటింగ్ 45 మినిట్స్ to 1 అవర్ వరకు ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్గా ఛార్జ్ చేస్తారు. 1300, 1500, 2000 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. ఇదైతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సేమ్ కేరళలో అలిపి ఎలా ఉంటుందో అలాగే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, ఒడ్డు ఐలాండ్స్, పెద్ద చెట్లు, చాలా బ్యూటిఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఈ బోట్లో కాసేపు ట్రావెల్ చేశాక ఒక దగ్గర ఒడ్డు దగ్గర ఆపుతారు. ఆ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒడ్డుకి చుట్టుపక్కల అంతా కూడా పెద్ద పెద్ద కొండలు, పెద్ద చెట్లు, పెద్ద కొబ్బరి చెట్లు, డిఫరెంట్గా నేచర్, చాలా ప్రశాంతంగా ఆ పక్షులు సౌండ్స్ చేయటము, ఇవంతా కూడా చాలా బాగున్నాయి. టైం అసలు తెలియలేదు మాకు. ఇక్కడ ఎవరైనా ఎంతసేపైనా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బోట్ ఆగిన ప్లేస్లో ఒడ్డులో కేన్ జ్యూస్, కొబ్బరి నీళ్లు అండ్ ఒక స్పెషల్ డ్రింక్ కోకం ఫ్రూట్ జ్యూస్ అమ్ముతారు. ఈ ఫ్రూట్ జ్యూస్ వచ్చేసి కోకం ఫ్రూట్స్తో చేస్తారు. దీని టేస్ట్ సేమ్ లైక్ సుగంధి పాల, నన్నారి టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది డైజెషన్కి చాలా మంచిది అండ్ బాడీని చాలా బాగా కూల్ చేస్తుంది. ఇంతకీ ఈ ప్లేస్ గురించి మీకు చెప్పలేదు కదా, ఇది హొన్నావర్, ఉడిపి నుండి 2.5 అవర్స్ జర్నీలో దాదాపు 127 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా అద్భుతమైన ప్లేస్. నేచర్ ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళకి, నేచర్ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ హొన్నావర్ శరావతి నది తీరంలో ఉంది. మేము ఇప్పుడు ఉన్నది శరావతి బ్యాక్ వాటర్స్. ఇక్కడ అందరూ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయటాన్ని డిఫరెంట్ పోజెస్తో, స్టైల్స్తో ఫోటోషూట్ చేసుకొని చాలా బాగా ఆనందిస్తారు. మేము ఆనందించాము. సో ఇది అండి మా హొన్నావర్ శరావతి బ్యాక్ వాటర్ ప్లేస్ ఎంజాయ్మెంట్. థ్యాంక్ యూ.